హాయ్ జనసేన వీర మహిళలకు వీర సైనికులకు ఒక సోదరుడిగా మీకు తెలిసిన విషయమే ఒక శుభవార్త. మరి జాతీయ పార్టీగా ఆవిర్భావించినటువంటి జనసేన పార్టీకి ఎక్కడైనా కానీ గ్లాస్ గుర్తుతో పోటీ చేసుకునే విధంగా ఎన్నికల కమిషన్ వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి అదేవిధంగా రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ పార్టీ మైత్రి బలంతో అఖండ విజయాన్ని సొంతం చేసుకోబోతుంది. అలాగే కాలక్రమేణా పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయ పరంగా చాలా రాటి తేలారు. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో అలా 100% తనుగా రూపుదిద్దుకున్నటువంటి శిల్పంగా ఒకప్పుడు శిలగా కాకుండా మారినటువంటి పవన్ కళ్యాణ్ గారు పీడిత బాధిత బడుగు బలహీన వర్గాల ప్రజల అందరి ఆశయాల్ని కూడా తీర్చే విధంగా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా నిలబెట్టే విధంగా ఆయన కృషి పట్టుదల చూస్తూ ఉంటే ఆ మంచి రోజులు మరెంతో దూరంలో లేవనే సంగతి మనందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి మనం అందరం కూడా మరి పార్టీ పొత్తుల్లో ఎక్కడే టికెట్ వస్తే అక్కడ, ఇక్కడ గ్లాస్కి వస్తే గ్లాస్కి, అలాగే సైకిల్కి వస్తే సైకిల్కి ఓటు వేసి మరి ఆ మైత్రి బలాన్ని నిండు 100 ఏళ్ళు మహోన్నత తెలుగుగడ్డ ముద్దు బిడ్డలుగా వాళ్ళిద్దరిని కూడా భవిష్యత్తు తరాలు కీర్తించే విధంగా అపూర్వ ఘన విజయాన్ని అందించవలసినటువంటి బాధ్యత ఈ తరం మనుషులుగా మనందరిపైన ఉన్నదని, ఈ బాధ్యతను ఎవరు కూడా విస్మరించొద్దని సవినీయంగా సభాముఖంగా సగౌరవంగా మీ అందరికీ విన్నవించుకుంటూ మీ సోదరుడు ఏజీఆర్ నాయుడు ధవళేశ్వరరావు.